శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేక దంతం భక్తానం ఉపాస్మహే మనం ఇప్పుడు జూలై నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుంటున్నామండి సో ఈ మనం చూసే రాసులు అనేవి చాలామందికి చాలా విధాలుగా ఉంటాయి కానీ మనం వ్యక్తిగత జాతకాలు చూసుకుంటే దాంట్లో లగ్న బలము జరుగుతున్న దశలు నవాంశ యోగాలు ఇవన్నీ చూసి మనం జాతకాన్ని మనం పరిశీలించవచ్చు చక్కగా నిర్ధారణ కూడా చేయొచ్చండి మీరు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకో తెలుసుకుంటే మీరు మా కింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి ఫలితాలు పరిష్కార మార్గాలు మేము సూచిస్తాం ఇప్పుడు మనం సింహరాశి గురించి మే జూలై నెలలో మీకు జూలై నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మీ సింహరాశి వాళ్ళకి అద్భుతమైన యోగం అండి ధైర్యం ఎక్కువ ప్రతి పనిలోనూ సక్సెస్ చేయాలని తపన కార్యదీక్ష ఒకసారి చెప్తే మీకు గుర్తుండే తత్వం మీకు ఎక్కువ అండి ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలనే తత్వం మీకు బాగా ఉంటుంది దయార్థ హృదయాలు ఎక్కువగా మీకు మంచి మనసు ఉంది మీకు కానీ కొద్దిపాటి పిరిగితనం కూడా ఉంది అంటే మీరు ఎంత ధైర్యవంతులు బయటకు కనిపించినా కూడా మనసులో కొద్దిపాటి పిరిగితనం భయపడతారు కొంచెం అది బయటికి కనపడేవారు ఇంకా మీ లగ్నంలోనే అంటే మీ రాశిలోనే సింహరాశిలోనే కుజుసులో ఉండడం విశేషమైన యోగం అండి అంటే నైన్త్ హౌస్ లాంటి టెన్త్ హౌస్ భాగ్య రాజ్యాధిపతులు కనుక లగ్నంలో కలిసి ఉంటే అది కూడా సింహనాశిలో కలిసి ఉంటే చాలా యోగాన్ని ఇస్తారు అసలు ఈ జూలై నెలలో మీరు చాలా అద్భుతాలు సృష్టించబోతున్నారేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది అది కూడా ఎప్పటి నుంచి అంటే ఇరవై తారీఖు నుంచి మీకు కాంబినేషన్ వస్తాడు అంటే కుజు సుక్కులు ఆల్మోస్ట్ పద్దెనిమిది తారీఖు నుంచి మీకు కాంబినేషన్ వస్తుంది కుజు సుక్కుల కాంబినేషన్ అప్పటి నుంచి మీకు సక్సెస్ అనేది చాలా బాగుంటుంది అలాగే మీకు శుక్కుడు కూడా చాలా మంచివాడు ద్వితీయాధిపతి అనేటువంటి వాడు రవి బుధులు బుధాదిచ్చి యోగంతో లాభస్థానంలో ఉన్నారండి మీకు అంటే ఫైనాన్షియల్గా మీరు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పడరు ఇక అనుకోకుండా ఫైనాన్స్ వస్తూనే ఉంటుంది ధన సంపాదన బాగుంటుంది ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది బంధువులతో చక్కగా ఆగే కాలక్షేపం చేస్తారు అంశ వృద్ధి ఉంటుంది తర్వాత బంధువులే కాకుండా మీ కుటుంబంలో వృద్ధి కూడా ఉంటుంది అలాగే చాలా చాలా మంది మీ ఫ్రెండ్స్ మీ సహా మీ అందరూ మీ బంధువులు మీ ఇంటికి రావడానికి అవకాశం ఉంది అలాగే సినిమా గాయకులకి సినిమా సినిమా గాయని గాయకులకి మంచి మంచి అవకాశాలు ఈ నెల రాబోతున్నాయి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి మీరు ఉపయోగించుకోండి ధనం సంపాదిస్తారు దాని వలన ఎందుకంటే బుధాదిత్యోగంలో ఉన్నారు కాబట్టి ఇంకా తృతీయ భవనలో వద్దాం తృతీయ భవన్లో శుక్రుడు మంచి బాగున్నాడు ద్వితీయ భావంలో శుకుడు నైతి భావంలో తృతీయాధిపతి ఆ దశమాధిపతి కుజుడుతో కలుస్తున్నాడు కాబట్టి దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది అలాగే మీ సోదరీ సోదరులను కలుస్తారు వాళ్ళ వలన మీకు చాలా బాగుంటుంది వాళ్ళ పురోభివృద్ధి వాళ్ళ అభివృద్ధి మీరు చక్కగా చూస్తారు అద్భుతంగా వాళ్ళకి ఫైనాన్షియల్గాను అనేక విధాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు మంచి వాళ్ళ వల్ల మీకు మీ వల్ల వాళ్ళకి మంచి పేరు ఆ రిలేషన్షిప్పు చాలా బాగుంటుంది మీకు ఇంకా ఫోర్త్ భావనకు వద్దాం ఫోర్త్ భావంలో కేతువు కేతు గుజ సమానుడు ఫోర్త్ భావాధిపతి మీ రాశిలోనే ఇరవై తారీఖు నుంచి ఉండబోతున్నాడు సో సక్సెస్ అంటే ఏంటంటే మీ మదర్ గారికి చాలా బాగుండడం ఆవిడ యొక్క పురోభివృద్ధి ఆవిడ యొక్క దీర్ఘాయుష్యూ అన్నీ బాగుండడం ఆరోగ్య విషయంలో కూడా గుజు నమ్మది నెమ్మదికి డెవలప్ అయిపోవడం అంత బాగుంటుంది ఎడ్యుకేషన్ రంగంలో కూడా కష్టపడి చదవండి సక్సెస్ అయి తీరుతారు మీరు అనుకున్న ర్యాంకులు సాధించి తీరుతారు ఫోర్త్ భావం బాగుంటే మీ ఇంటికి బంగారం రాబోతుంది బంగారం కొనుగోలు చేస్తారు వస్త్రాల ప్రీతి వస్త్ర ప్రీతి కీర్తి కాంక్ష అంటే మీకు ఎక్కువగా బాగా ఉండాలని కీర్తి రావాలని ఎప్పుడు మీ రాసి వాళ్ళు అనుకుంటుంటారు అలాగే వాహనాలు గృహ సౌఖ్యం అంటే నూతన గృహాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది రకరకాల కొత్త కొత్త వాహనాలు కానీ కొత్త ఆభరణాలు కానీ మీ ఇంటికి రాబోతున్నాయి ఈ నెలలో మీకు ఇరవై తారీఖు నుంచి చాలా చాలా బాగుంది కాబట్టి మీరు సక్సెస్ఫుల్గా ఉండబోతున్నారు వ్యవసాయ దారులు అనుకోండి అనేక రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వ్యవసా వ్యవసాయ అభివృద్ధి ఉంటుంది వాళ్ళ పంటకి చేతి అందుతుంది అందుతుంది అలాగే వాళ్ళకి ఫైనాన్షియల్గా వాళ్ళకి డబ్బు సౌఖ్యము ఆనందము తృప్తి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా పూర్త భావం చూస్తుంటే అనేక రకాలుగా విద్యా విషయంలో కాకుండా అనేక విధాలుగా సక్సెస్ఫుల్గా ఉంటారు ఇంకా పంచమభావం పంచమభావాధిపతి అనే గురుడు మీకు సప్తమ భావంలో ఉన్నాడు అద్భుతం ఇంకో ఇంకో విషయం ఏంటంటే మీ రాశికే గురుదృష్టి బలమైన గురుదృష్టి ఉంది అంటే మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ చేస్తే కానీ మీరు నిద్రపోరు అంటే నిద్రపోరు అంటే తపన ఆ పట్టుదల మీకు ఎక్కువ ఉంటుంది థర్డ్ భావం బాగుండడం వల్ల కూడా మీరు ఏంటంటే ప్రతి పనిలోనూ సక్సెస్ చేయాలి పట్టుదల కీర్తికాంక్ష తర్వాత ఏమో శౌర్యము ధైర్యము కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు వినడం ఆ శుభవార్తలు ఉండడం కూడా మీకు జరుగుతుంది స్పోర్ట్స్ మీద కూడా ముందర అభివృద్ధి కలుగుతుంది ఇంకా పంచమ భావంలో వస్తే పంచమ భావంలో గురుడే సత్వం భావంలో ఉండడం వలన పుత్ర సంతాన యోగం ఉంది అలాగే ఈ సంతానం లేని వాళ్ళకి సంతాన ఉంది ఆల్రెడీ మీ సంతానం వాళ్ళు కూడా వాళ్ళ వల్ల మంచి పేరు అంటే వాళ్ళ వల్ల ఉద్యోగ వాళ్ళకి ఉద్యోగాలు రావడము పెళ్ళిళ్ళు అవ్వడము వాళ్ళు సిట్లు అవ్వడము వాళ్ళ వల్ల మీకు కొద్దిగా తృప్తి కలగడము అవి జరుగుతాయి అనమాట వాళ్ళ వల్ల బాధపడకుండా పుత్ర సంతానం వల్ల మీరు సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంది అలాగే రాజకీయ నాయకులకి పొలిటీషియన్స్ కూడా అండి పొలిటీషియన్స్ కూడా మంచి అభివృద్ధి ఉంటుంది వాళ్ళకి వాళ్ళు కూడా మంచి అభివృద్ధితో పాటు వాళ్ళకి పదవులు రావడం ఉన్నతంగా గౌరవించబడడం తర్వాత సభలో మర్యాదలు జరగడం వాళ్ళు స్పీచ్ ఇస్తుంటే జనాలు జనరంజకంగా వినడం అవన్నీ కూడా మీ రాజకీయ నాయకులు జరగబోతోంది భావం బాగుంటే బాగుంటే ప్రేమ వ్యవహారాలు బాగుంటాయి మనోబలం మనోబలం బాగుంటుంది కింద జన్మ పుణ్యఫలం మీకు రా ఉంది దానివల్ల ప్రతి పనులను సక్సెస్ అయి తీరతారు క్రీడారంగంలో కూడా మీరు మంచి పవర్ఫుల్గా ఉంటారు ఉండేవి తర్వాత ఇంకోటి ఏంటంటే మీ కొరియోగ్రాఫర్స్కి సింగర్స్కి అలాగే మీ రైటర్స్కి మ్యూజిషియన్స్కి మంచి మంచి అవకాశాలు వస్తాయండి అది మీరు సద్విని చేసు చేసుకోండి ఫైనాన్షియల్గా మీరు అభివృద్ధి చెందుతారు కూడా అలాగే టీవీ రంగంలో వాళ్ళకి ఇంకా సినిమా రంగంలో వాళ్ళకి భావం బాగుంటే సక్సెస్ అదృష్టం మీదే పుత్ర వృద్ధి పౌత్ర వృద్ధి అన్నీ జరగబోతున్నాయి మీ భావం జాగ్రత్తగా ఉంది దానివల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు కూడా ఇంకా ఆరో భావం ఆరోభావం ప్రతి ఆరో భావంలో శని ఉండడం వల్ల ప్రతి పని సక్సెస్ ఉంటారు చేస్తాడు దాన్ని హర్షయోగము అంటాం హర్షయోగం ఉన్న వాళ్ళకి శత్రువులు ఉండరు రుణ బాధలు ఉన్నా తక్కువ ఉంటాయి సేవకా జనం ఉంటారు దాస దాసీ జనాలు ఉంటారు ప్రతి పనులను సక్సెస్ చేస్తారు హెచ్ఎన్ బి వీసా కానీ కొన్ని కొన్ని కొంతమందికి పాస్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి శని ఇస్తాడు లేట్ చేస్తాడు శని ఇవ్వడానికి ట్రై చేస్తాడు మీ లగ్నానికి మంచివాడు కాదు ఆరో ఇంటి ఆధిపత్యం సప్తమాధిత కేంద్రపక్ష్యం ద్వేషం పాపి అయినా కూడా ఆరో ఆరోభావంలో ఉన్నాడు మంచి చేస్తాడు మీ మేనభావికి మేనమామలు ఉన్నారు కదా వాళ్ళకి అభివృద్ధి చేస్తాడు శని ఏం చేస్తాడంటే కాంపిటేటివ్ సక్సెస్ రంగంలో ఉన్నవాళ్ళకి అంటే కాంపిటేషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అంటే బ్యాంకింగ్ రంగాన్ని బ్యాంకింగ్ రంగంలో ముఖ్యంగా గవర్నమెంట్ సర్వీసెస్లో శని కారకుడు కదా సిమెంట్ ఐరన్ కోల్ ఇవన్నీ శని కారకుడు అవన్నింటిలో కూడా సక్సెస్ చేస్తాడనమాట అంటే మీరు వ్యాపారాల్లో అభివృద్ధి చెందడం మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాడికి సివిల్ సర్వీసెస్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్ రాస్తారు కదా బ్యాంకింగ్లో కూడా వాటిలో కూడా సక్సెస్ చేయడానికి శని కారకుడు అవుతాడు మీ రాసి వాళ్ళకి కష్టపడి చదవండి అకుంఠితమైన దీక్షతో నంబర్ ఆఫ్ అవర్స్ చదవాలి చదవకుండా మనం రావాలి అంటే మాత్రం ఏది మనకి రాదు చదివితే అదృష్టంతోడై భావంలో గురుడు ఉండడం వల్ల మీరు సక్సెస్ చేసి తీరుతాడు భగవంతుడు ఇంకా భావం అండి భావంలో గురుడు ఉండడం వల్ల ఏం చేస్తాడంటే పెళ్లి కాని వాడికి పెళ్లి ఏడు చేస్తాడు భార్యాభర్తల మధ్య సఖ్యత అన్యోన్యత ఆనందం తృప్తి అదృష్టం ఒకళ్ళ వల్ల ఒకళ్ళు రా ప్రేమానురాగాలు పొందేటి చేస్తాడు అద్భుతంగా రాణిస్తారు ప్రేమ వ్యవహారాలు బాగుంటాయి అలాగే పుణ్యక్షేత్ర దర్శనము ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి అదృష్టం చాలా బాగుంటుందండి కొత్త కొత్త వ్యాపారాలు చేసే వాళ్ళకి ఇది చేసే చేసేవాళ్ళకు కూడా ఇది మంచి కాలము ఆల్రెడీ బిజినెస్ వాళ్ళు కూడా సక్సెస్ చేస్తారు ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఉంటాయి గురుడు మీకు ఇచ్చి తీరుతాడు మీ రాశికి గురుడు మంచి యోగకారకుడు అష్టమాధిపతి అయినప్పటికీ కూడా పంచమాధిపత్యం వచ్చినప్పుడు వచ్చింది కాబట్టి శుభుడికి పంచమాధిపత్యం వస్తే మంచిది కేంద్రంలో ఉన్నాడు కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా మంచిగా చేస్తారు తప్ప చేడు చేడు శుభుడు సో ఇన్ని కారణాల వల్ల మీకు భావం బాగుంది ఇంకా అష్టమభావంలోకి వస్తే అష్టమాధిపతి అయినటువంటి గురుడు భావంలో ఉండడం మీ అష్టమ స్థానాన్ని శని చూడటం వల్ల కొద్దిగా మీరు మానసికంగా తృప్తిగా ఉండరు కొద్దిగా ఇబ్బందులు పడతారు అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది కొద్దిగా మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి అలాగే ప్రయాణంలో కొద్దిగా జాగ్రత్త వహించండి ఎందుకంటే మీకు ప్రయాణంలో కొద్దిగా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది ముఖ్యంగా శరుదృష్టి భావం మీన రాసుకుండం వలన మీరు జ జలగండం కొద్దిగా సూచిస్తుందండి జలగండం అంటే ప్రతివాడికి జ అయిపోతుందని కాదు మీ మీ లగ్నాలు కూడా చూసుకోవాలి జరుగుతున్న దశలు కూడా చూసుకోవాలి ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉందాం సో నీటి జోలికి వెళ్లకుండా నీటి దగ్గరికి వెళ్తున్నప్పుడు మన పక్కన ఎవడైనా పెట్టుకొని వెళ్తే బెటర్ అని నా ఉద్దేశం ఇంకా నైన్త్ భావం కొద్దాం నైన్త్ భావాధిపతి అనేటువంటి కుజుడు కొద్ది రోజుల పాటు మీకు నీచ స్థితిలో ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు అంటే పద్దెనిమిదో తారీఖు వరకు ఈ నెల పద్దెనిమిది అంటే జూలై నెల పద్దెనిమిదో తారీఖు వరకు మీకు ట్వెల్త్ హౌస్లో ఉంటాడు నైన్త్ భావ ఆధిపతి నీచలో ట్వెల్త్ హౌస్లో ఉన్నాడంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్ ధన వ్యయం చేసుకుని మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు షూటింగ్లు కానీ అయితే షూటింగ్స్ అంటే సినిమా ఫీల్డ్ వాళ్ళకి టీవీ రంగంలో వాళ్ళకి వాళ్ళకు కూడా దూర ప్రాంత ప్రయాణాలు సూచిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకి ఐరన్ అండ్ స్టీల్ కోల్ రకరకాలుగా చేసే వ్యాపారస్తులు ప్రైవేట్ రంగంలోనూ ప్రభుత్వ రంగ వ్యాపారస్తులు కూడా వాడు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది ఎందుకంటే కుజుడు ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు కుజుడు ట్వెల్త్ హౌస్లో ఉన్నప్పటికీ కూడా సుక్కుడు కలిసి ఉండడం వల్ల ఒక యోగం మంచి సరే తప్ప చెడు చేయడానికి అవకాశాలు తక్కువ సో మీ కుజడు అలాగా ఉంది హైర్ ఎడ్యుకేషన్ రీచ్ కూడా మీరు దూర ప్రాంతం ప్రయాణాలు చేస్తారు అలాగే మీ తల్లిదండ్రుల యొక్క సేవలు చేసుకోండి తల్లి తండ్రి గారికి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది క్షీణిస్తుంది దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తలు వహించండి అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ తీర్థయాత్రలు చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది ఎందుకంటే కొద్దిగా ధనవ్యయము కొద్దిగా మానసిక అశాంతి కొద్దిగా అనారోగ్య సమస్యలు తల ఎత్తడానికి అవకాశం ఉంది అందరికీ కాదు సినిమా కొంతమందికి మాత్రమే ఇంకా దశవభావాన్ని కొద్దాం దశభావాలో రాహు ఉండం యోగం దశమభావంలో ఎవరికైతే రాహు ఉంటాడో వాళ్ళని పుణ్యక్షేత్ర దర్శనం చేయిస్తాడు ముఖ్యంగా కాశీ క్షేత్ర దర్శనము కాశీలో ఉన్నటువంటి విశ్వనాథుడి దర్శనము గంగాస్థాన దర్శనము అనేక రకాలుగా అందరి దర్శనాలు కాలభైరవ దర్శనం కూడా అంటే కాశీ క్షేత్రంలో అడుగుపెట్టేటువంటి పుణ్యము రాహు వల్లనే దక్కుతుంది అది ఈ నెలలో కూడా మీకు చాలా బాగుంది అది కూడా ఉచ్చిలో ఉన్నాడు కాబట్టి అలాగే కళాకారులకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి వృషభ రాశి దశమస్థానం ఉండడం వలన ఖచ్చితంగా మంచి జరుగుతుంది చెడు మాత్రం మాత్రం జరగదు అన్ని రంగాల్లోనూ మీరు అభివృద్ధి చెందుతారు అభివృద్ధి చెంది తీరుతారు కూడా ముఖ్యంగా టీవీ టీవీ రంగాల వాళ్ళకి కళాకారులకు ఎక్కువ అభివృద్ధి కల్పిస్తోంది సంగీత రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అభివృద్ధి కల్పిస్తోంది అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా అభివృద్ధి ఉందండి కష్టపడి చదివితే సివిల్ సర్వీసెస్లో ఖచ్చితంగా రాణించడానికి అవకాశం ఉంది సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఇవన్నీ ఉన్నాయి కదా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్ అవి మీరు కష్టపడి చదవండి కానీ చని కూడా బాగున్నాడు ఆరో బాగున్నాడు అలాగే మీరు సివిల్ సర్వీసెస్ చేస్తే మంచిగా ఉద్యోగం వచ్చేస్తుంది పబ్లిక్ సర్వీస్ అంటే గవర్నమెంట్ సర్వెంట్గా మీరు ఉంటారు గవర్నమెంట్ సర్వెంట్ అంటే ఉన్నతమైన పొజిషన్లో మీరు ఉండడానికి అవకాశం ఎక్కువ అలాగే ప్రైవేట్ రంగంలో కూడా అంతేనండి అంటే కంప్యూటర్ రంగంలో వాళ్ళకి సిమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అభివృద్ధి కలిగిస్తుంది ఫైనాన్షియల్గా బాగా ఆదాయం మొరుగుతుంది అంటే మనకి ఎంత రావాలో అంతే ఆ భగవంతుడు మనకు అంతే ఇస్తాడు తప్ప ఎక్కువ ఇవ్వడు సో ఆదాయం ఇటువంటి పరిస్థితులు తగ్గదు మీకు ప్రమోషన్స్ కానీ ధనాదాయం కానీ పై వాళ్ళకి మెప్పులు కానీ అన్నీ మీకు ప్రమా అన్ని అన్ని విధాలుగా ఈ రాహువే ఇచ్చి తీరుతాడు రాహు చాలా గొప్పవాడు కాబట్టి రాహుని పూజించకుండా మారకండి రాహు పూజించడం అంటే అమ్మువని పూజించడమే ఇంకా లాభస్థానంలో వద్దాం రా లాభస్థానంలో రవి బుధులు ఉండడం బుధాదిత్య యోగం అది కూడా పదహారో తారీఖు వరకే ఉంటారు ఎనిమిది నుంచి ఎనిమిదో తారీఖు జులై నుంచి పదహారో తారీఖు వరకు మీకు లాభాలు రాబోతున్నాయి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ రాబోతుంది మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో కానీ ఆ వ్యాపారంలో మిగతా మీతో కూడా మిగతావి కూడా మీకు ఆదాయం రాబోతోంది దానివల్ల మీకు ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ బాగుంటాయి మీకంటే పెద్దవాళ్ళు కూడా చాలా బాగుంటారు మీకు సర్వెంట్స్ ఎక్కువ బయట ఇంట్లో కూడా సేవగా జనం ఉండడానికి అవకాశం ఉంది వాటి వాళ్ళ వాళ్ళ వల్ల మీకు ఆనందం ఆనందంగా ఉంటారు లాభస్థానం బాగుంటే లాభంలో రవి ఉంటే మినిస్టర్స్ పదవుల్లో కూడా మినిస్టర్ పదవి కూడా ఉండడానికి అవకాశం ఉంది గురుదృష్టి కూడా ఉండడం వలన ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి అవకాశం ఉంది ఈ సింహరాశి మీ సింహరాశి వాళ్ళకి మాత్రమే మిగతా రాశి వాళ్ళకి చెప్పాను సో అదృష్టం మీకు తోడవబోతుందండి ఇక ట్వెల్త్ హౌస్లో కొంచె శుక్రులు ఉన్నారు కాబట్టి ఇందాకే చెప్పాను వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఎక్కువ ఖర్చు డబ్బులు ఖర్చు అవుతాయి దూర ప్రాంత ప్రయాణాల రీత్యా లేకపోతే మీ బంధువుల్లో వాళ్ళకి మంచి చేయడం రీత్యా అనేక రకాలుగా వివాహ శుభకార్యాల రీత్యా అన్ని ధర్మకార్యాల రీత్యా మీకు డబ్బు ధనం ఖర్చు కానీ మీకు అష్టమ భావం బాగుండకపోవడం బాగుండకపోవడం భావం కూడా బాగుండకపోవడం వలన మీరు అనారోగ్య సమస్యలు కూడా రావడం వలన వాటి వల్ల కూడా మీరు అనారోగ్య సమయం డబ్బు ఖర్చు డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతుంది సో ఇన్ని విధాలుగా మీ జాతకం పన్నెండు భావాలు చెప్పాను మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు ఎట్టి పరిస్థితులను సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తరము సుబ్రహ్మణ్య స్వామి పాలాభిషేకం చేయకుండా వదలకూడదు ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం పదమూడు ఆధిపత్యాలు వచ్చినటువంటి శుభుడు మీ రాజయోగకారుడు మీ లగ్నానికి మీ రాశికి రాజయోగకారుడు అనేటువంటి కుజుడు శుభుడు కాబట్టి ఆయన్ని ఇట్టి పరిస్థితులు వదలకండి ఆయన్ని పూజిస్తే అన్నిట్లో సక్సెస్ ఆయన సష్టమ స్థానంలో శనివలన ఆంజనేయ స్వామి వీళ్ళిద్దరిని పూజించడం మరవకండి మీ లగ్నాధిపతి రవి భగవాన్ని సూర్యభవాన్ని నమస్కార పీయుడు ఒక్కసారి నమస్కారం చేసుకునే చాలు మమ్మల్ని కరణిస్తాడే ఇంకా అమ్మవారండి అండి అమ్మవారు శుక్ర శుక్రుడి ప్రభావం ఉండు కాబట్టి ఆ శుక్రుడు మీకు వృషభ రాశి అధిపతి కాబట్టి దశమాసాధిపతి దశమాధిపతి కూడా మీ రాశిలో ఉన్నాడు కాబట్టి ఆవిని పూజించండి అమ్మవారంటే అమ్మవారు అంటే పర్వ పార్వతి అమ్మవారు అవ్వచ్చు అమ్మవారు అవ్వచ్చు మీ ఇష్టమైన నెలవేరు ఎవరైనా అవ్వచ్చు ఆవిడిని పూజిస్తే ప్రతి రంగంలోనూ సక్సెస్ అవ్వడానికి ఖచ్చితంగా ఆవిడ తోరపడుతూ ఉంటారు అది మనకు తెలియదు ఆవిడ యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉండాలి ఇవన్నీ ఒక పై కానీ శివారాధన ఒక ఎత్తు శివుడిని చేయ ఆరాధన శివుడికి అభిషేకాలు విష్ణుమూర్తి ఆరాధన మరవకండి సంవత్సరం నెలకొకసారి అని చెప్పి ఒకసారైనా మేము మనకి మాస శివరాత్రి మాస శివరాత్రి వస్తుంది ఒక్కరోజు శివాభిషేకం చేయించుకోండి ఆ నెల మొత్తం స్వామి యొక్క అనుగ్రహం పొందండి ఇన్ని విధాలుగా మీకు బాగుంటుంది బాగుండాలని మీకు కొత్త కొత్త ఉద్యోగాలు వచ్చి చేస్తున్న ఉద్యోగాలన్నీ బ్రహ్మాండంగా అభివృద్ధి కలగాలని మీ వ్యాపారస్తులు కూడా సినిమా రంగంలో అన్ని రంగాలు వ్యా ఆయిల్ రంగంలో వాళ్ళకి కోల్డ్ రంగంలో ఉన్న ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి అభివృద్ధి కలగాలని మంచి ప్రాఫిట్స్ రావాలని ఎప్పుడు నవ్వుతూ తృప్తిగా ఎదుటి వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలని మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలని కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా అనురాగంగా ఉండాలని ముఖ్యంగా మీరు ఆరోగ్యకరంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను